వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 29:18 చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించు వాడు ధన్యుడు. దేవోక్తి అనే మాటకి దర్శనము లేని ఎడల అంటే దేవుని ప్రత్యక్షత లేని ఎడల, ప్రవక్త సందేశము లేని ఎడల, సేవకుని యొక్క ప్రవచనాత్మ సందేశము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ప్రియా, దేవుని సంఘమా, మనకి దేవోక్తి కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడండి? నాకు ఈ ఆలోచన ఉంది, ఈ తలంపు ఉంది, ఈ ఉద్దేశం ఉంది, ఈ నిర్ణయాలు ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందండి? దేవుడు ఏం చెప్తున్నాడు అని పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు రాజులు కానీ ఇతర వ్యక్తులు కానీ వాళ్ళని దర్శించినప్పుడు దేవుని యొక్క సందేశాన్ని, ఈ ప్రత్యక్షతను వాళ్ళకి చూపించేవారు దర్శనాన్ని. క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ప్రిలరా, జీవం కలిగిన దేవుని వాక్యమే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఎందుకని? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే ఆయన ప్రత్యక్షత, వాక్యమే ఆయన దర్శనం, జీవం కలిగిన వాక్యం. వాక్యమే మన స్థితిని, మన పరిస్థితులను మారుస్తుంది. వాక్యం అనుకున్న శక్తి ఎటువంటిదంటే, నువ్వు బలహీనుడుగా ఉన్నా, బలహీనురాలుగా ఉన్నా, వాక్యము నీ సర్వ శరీరాన్ని తాకుతుంది, తాకుతుంది. అది కేళ్లల్లోకి, మూలుగుల్లోకి పోతుందట. వాక్యం అనుకున్న శక్తి ప్రపంచంలో ఎవరు ఎటువంటి అణుబాంబు ఒకవేళ తయారు చేసినా పిల్లల దానికంటే శక్తివంతమైంది దేవుని వాక్యము. కనుక దేవోక్తి మనకుండాలి. అందుకనే యెషయా దర్శనం, పేతురు గారి దర్శనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళదాం. యెషయాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. ఆమేన్. అలాగే పేతురుకు దర్శనం ఎప్పుడు వచ్చింది? ప్రార్థనలో ఉండగా దేవుడు దర్శనమిచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే మూడో వ్యక్తి ఎవరంటే యోహాను. యోహాను ప్రకటన గ్రంథంలో కనబడతాడు, చాలా చోట్ల కనబడతాడు. కానీ ప్రకటన గ్రంథం 10:10 ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఎవరు చెప్తున్నారంటే యోహాను. బైబిల్లో యోహాన్లు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరులో మొట్టమొదటిగా మనకు కనిపించే యోహాన్ ఎవరంటే బాప్తిసిమిచ్చి యోహాను. ఈ బాప్తిసిమిచ్చి యోహాన్ ఎవరంటే జకరియా ఎలిజబెతుల యొక్క వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు బాప్తిసిమిచ్చి యోహాను. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రాన్ని, తేనెను తింటూ, ఆ మిడతలు తింటూ ఆయన జీవనాన్ని కొనసాగించాడు. యేసు ప్రభు వారి కంటే ముందు 6 నెలల ముందుగా పుట్టినవాడు బాప్తిసిమిచ్చి యోహాను. ఇప్పుడు ఈ యోహాన్ ఎవరంటే 12 మంది శిష్యులలో ఒకడగా ఉన్న యోహాను. యోహాను, యాకోబు అని ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంటోళ్ళే. ఈ సహోదరులు ఇద్దరు కూడా వారి తండ్రి గారితో కలిసి పనిచేస్తున్నారు. ఈ తండ్రి గారితో కలిసి ఈ పని చేస్తున్న సమయం చూడండి, మత్తీ సువార్త 4:21 చూస్తే ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకుని వచ్చుండగా
చూచి వారిని పిలిచాను. చూడండి, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? తండ్రి గారికి చాలా సహాయపడుతున్నారు. వాళ్ళ తండ్రి గారి పేరేంటి? జెబెదయి. తండ్రి యొక్క పనిలో ఈ పిల్లలిద్దరూ కూడా ఎవరిద్దరూ? యోహాను, యాకోబు. వీళ్ళిద్దరూ మంచి సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు సహాయం చేయాలి కదా. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు పడే ప్రయాసాన్ని ఈ పిల్లలకు అర్థం కావాలి. వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఏం చేస్తున్నారు? తండ్రి యొక్క పనిలో వీళ్ళు భాగస్థులుగా ఉండి తండ్రికి ఎంతో సహాయపడుతున్నారు వీళ్ళిద్దరూ. ఈ దినాల్లో తల్లి మాట విననోళ్ళు, తండ్రి మాట విన్నోళ్ళు చాలామంది యువతరాన్ని, యంగ్ జనరేషన్ చూస్తున్నాం. ఏ కన్నారు కదా, ఎందుకు పెట్టరు మాకు? మాకు మీరు బట్టలు కొనరా, వస్త్రాలు కొనరా, భోజనం పెట్టరా, బిర్యానీ పెట్టరా, సెల్ ఫోన్ కొనరా, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయరా? పేరెంట్స్ మీద పిల్లలు కొంచెం ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. అయితే ఈ పనిలో ఉన్న వారిని దేవుడు పిలిచాడు. అది అసలు సంగతి. ఏ పనిలో ఉన్నారు? ఈ వలలు బాగు చేసే పని. ఈ వలలు బాగు చేసే పనిలో తండ్రికి సహాయపడుతుంటే ఏం చేశాడు యేసయ్య? మీరు పిలిచితే వాళ్ళు తల్లిని తండ్రిని అందరిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. అయితే పేతురు, యోహాన్లని మనం కూడా వింటాం కదా. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఈ యోహాను సువార్తలు రాశాడు, యోహాను సువార్త, అలాగే పత్రికలు రాశాడు, ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. ప్రకటన అనగా ప్రత్యక్షత అని కూడా అనొచ్చు. ప్రత్యక్షత, ప్రత్యక్షత చివరి 21 అధ్యాయాలు కూడా యోహానికి ప్రత్యక్షత కలిగింది. ప్రిలారా, ఈ ప్రత్యక్షత అన్నది దేవుని వల్ల వచ్చేది. ఈయన ఇంకేం చేశారంటే, ఈయన మాట వినట్లేదు, సువార్త చెప్పకుండా ఉండట్లేదు, ఈయన ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా ఈయన చేసే పని చేయకుండా ఉండట్లేదు. కాబట్టి ఈయన పూర్తిగా మనం చంపొద్దు ఈయన్ని. ఈయన ఏం చేద్దామంటే, ఒక పద్మాసు ద్వీపంలో ఆ చుట్టూ ఏమి తాగే నీళ్లు కానీ లేక మనుష్య సంచారం లేని ఆ స్థలములో ఈయన వేద్దామని యోహాను వేశారు. యోహాను ఏం చేశాడంటే, ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా, అది ఆయన అనుభవం. పిల్లరా, దర్శనం ఒట్టిగా వస్తుందా? యెషయాకి దర్శనం ఒట్టిగా వచ్చిందా? శరీర క్రియలు చస్తే తప్ప దర్శనం రాదు. పేతురికి ఒట్టిగా దర్శనం వచ్చిందా? ఆకలి టైంలో ప్రార్థన చేయాలి, అది ఆయన స్పెషల్ ప్రేయర్. ఆకలి, ఆకలి వేసినప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడా? మీరు ఎప్పుడైనా ఆకలి బాగా ఉన్నప్పుడు మిద్ది మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తారా చెప్పండి? ఆకలి వేసినప్పుడు మొత్తానికి ఏదో రకంగా ఏదో ఒకటి వెతుక్కుంటాం కడుపు నిండడానికి. కానీ భక్తుడు అలా చేయలేదండి, ప్రార్థన చేశాడు, అందుకే ఆయనకు దర్శనం కలిగింది. నన్ను పద్మాసు దీపంలో వేసేశారు, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇంత త్యాగం చేశాను, మా అమ్మని నాన్ని విడిచిపెట్టాను, వలలు విడిచిపెట్టాను, అన్నీ విడిచిపెట్టాను, చేపలు విడిచిపెట్టాను, వ్యాపారం అంతా విడిచిపెట్టాను, ఎందుకు రా బాబు ఈ బతుకెందుకు, ఈ జీవితం ఎందుకు? క్రైస్తవ జీవితంలో వచ్చే కష్టాలకి, బాధలకి, అనారోగ్యాలకి, నష్టాలకి, డబ్బు నష్టం, వ్యాపార నష్టం, అలాగే అనేక రకాల నష్టాలు కలిగినప్పుడు ఎందుకురా ఈ మార్గం, ఈ మార్గాన్ని విడిచి వేరే మార్గాన్ని పోతే బాగుంటుంది. అక్కడనే కాకుండా కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఈ చర్చి కాక ఇంకో చర్చికి పోతే బాగుంటుంది. ఇది ఆత్మీయ లోపాలు. ఇక్కడ కాకుండా ఇంకో చోటుకు పోతే అక్కడైనా వస్తుందని, ఏ ఇక్కడ దేవుడు కాడా? ఇక్కడ నువ్వు సరిగ్గా ఉంటే దీవెనలు పొందవా? కనుక ప్రిల్లరా వినండి, ఈయన జీవితంలో పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఏకాకిగా ఎవరూ లేరు. నాన్న వాళ్ళందరూ ఉన్నా నాన్న వాళ్ళందరినీ విడిచి దేవుణ్ణి వెంబడించి యేసును వెంబడించిన ఈయన జీవితం ఏమైపోయిందంటే, పద్మాసు ద్వీపములో ఒంటరి అయిపోయాడు. మానవ సంచారం లేదు,
మానవ జాతి ఎవరు కనబడట్లేదు. అది ప్రభు దినం, దేవుడు ఏర్పరచుకొనిన దినం. ఈ ప్రభు దినం అనడానికి నేను ఇచ్చే మీకు అర్థం ఏంటంటే అది పునరుద్ధాన దినం. ఏ దినం అది? ఆదివారం. పునరుద్ధాన దినం అంటే శనివారం కాదు, ఆదివారం. మరణపు ముళ్ళు విరిచిన దినం, మృత్యుంజయుడై తిరిగి లేచిన దినం, తిరిగి లేచిన దినం. ఇది ఏ దినం అంటే ప్రభు దినం. ప్రభు దినమందు ప్రభువునే మనం ఆరాధన చేయాలి. దేవుని మాట వినకపోతే క్షేమం ఉండదు మీకు. దేవుడి మాట వింటే క్షేమము. ఆమోసుతో దేవుడు చెప్పారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. రాబో దినములందు దేశములో నేను క్షామమును పుట్టించును. అది అన్న పానములు లేకపోవుడు చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట వినకపోవటం ద్వారా వచ్చే క్షామము. దేవుని మాట వింటే ఏమొస్తుంది? క్షేమము. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? క్షామము అంటే కరువు వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చే వ్యాధుల గురించి మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ ఎప్పుడో యేసు ప్రభువారు ఇంకా ఈ భూమి మీద రాకముందే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేల్ తన జాతి కొరకు అవన్నీ రాసిపెట్టాడు. ఆయన అవన్నీ చదువుతుంటే, దేవా నువ్వెంత గొప్ప దేవుడు, ఇప్పుడు చెప్పండి పిల్లలు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? దేవుడు మాట వినాలి. దేవుడు మాటను వినో, నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతాను, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను, నాకు ఎటు దోస్తే అటే చేస్తాను, ఈ ఆలోచనతో ఆలోచన ప్రకారం బ్రతుకుతాను. ఈ బ్రతుకునోడికి పిల్లరా, ఈ దేవుడు మాట వినకపోతే ఏది కంట్రోల్లో ఉంటుంది? దేవుని ప్రజలమైన మనం, సంఘమైన మనం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన మనం ఎలా ఉండాలి? ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఇంటిల్లపాతి వినాలి దేవుడు మాట. ఇంటిల్లపాతి వినాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దేవుడు మాట వినాలి. కొంతమందికి ఫ్యాషన్ ఏంటంటే స్త్రీ మాట పురుషుడు వినడం. ఈ స్త్రీ పట్టించుకోదు పురుషుణ్ణి, ఏ భర్తను పట్టించుకోకపోతే ఎట్లా? భర్త దైవ సన్నిధిలో ఎదగాలని భార్యగా ఎక్కువ నీకు శ్రద్ధ ఉండాలి. ఇద్దరం కలిసిపోదావరా అన్నట్టు రావాలి, కానీ నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను, నేను వెనకాలను ముందు వస్తాను అంటే ఎట్లా చెప్పండి? కనుక దేవుడు మాట వింటే ఆశీర్వాదాలన్నీ మీ మీదకు వస్తాయి. స్తోత్రం. యేసుప్రభు నమ్ముకుంటే వ్యాధి రాదు, యేసుప్రభు నమ్ముకుంటే షుగర్ రాదు, యేసుప్రభు నమ్ముకుంటే క్యాన్సర్ రాదు, యేసుప్రభు నమ్ముకుంటే బీపీ రాదు అని ఇలాంటి పాఠాలు నేర్చుకోకండి. యేసుప్రభు నమ్మిన శరీరం కదా, ఈ శరీరానికి వస్తాయి. కానీ ఏముంది? ఈ శరీరానికి వచ్చే రుగ్మతలన్నిటినీ పరమవైద్యుడికి ఏం చేస్తాడు? ఆయన తాకి స్వస్థత ఇస్తాడు. చప్పలు కొట్టు ప్రభుని స్తుతిందా. దేవుడు మాట వినండి జ్వాలంతే. ఎలాగున్నా మీరు దేవుడు మాట వినాలి. దేవా నీ మాట నేను వింటా, నా భర్త వింటాడు, నా భార్య వింటా, నా పిల్లలు వింటారు, అందరం వింటాం. స్తోత్రం. ఇంటిలపాతి నీ మాట వింటాం. అలా ఉండండి, ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చేస్తాయి. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? క్షామం. క్షేమం కాదు, క్షేమం రావాలంటే ఈ మాటలు మీరు వినాలి. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దర్శనం ఎవరు కలిగిందంటే ఆత్మవశుడైపోయాడట. కొంచెం మీరు బాగా ఆలోచించాలి. మీరు సంఘం ఆత్మవశుడు అనడానికి నేను కొంచెం ఇంకా వెనక్కి వెళితే ఈ ఆత్మ అనే సంగతిని నేనేమంటానంటే పరిశుద్ధాత్మ వశములోనికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ వశము అనగా సంగమా వినండి, ఆదిమ సంగం పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడింది. చప్పలగొట్టి ప్రభుని స్తుతిందా. మనంతా ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మేడగది ఎక్కారు వీళ్ళు. మేడగది ఎక్కి వీళ్ళు ఏం చేస్తారు?
ఏమడిగారు? వాగ్దానము కొరకు కనిపెడితే దేవుడు వారిని ఆత్మతో నింపాడు. ఆత్మతో నింపబడినోళ్ళకి చాలా శ్రేష్టమైన జ్ఞానం ఉంటుందండి. ఆత్మతో నింపబడకపోతే పిల్లరా నీకు నడిపింపు రాదు. ఎందుకని? ముందే దేవుడు యేసుప్రభువు అన్నారు, నేను ఇదిగో నా తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా. ఈ ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, మీలోనికి వస్తాడు, మీ ఇళ్లలోనికి వస్తాడు, మీ జీవితాల మీదకి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నొందలేదు అంటే పరిశుద్ధాత్మ నొందాలి, నొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. నన్ను అభిషేకించండి, ఆత్మతో అభిషేకించండి. పై పైకి ప్రజలు చూడాలని భక్తి మనం చేయొద్దు. వాళ్ళెవరండి? వాళ్ళ కొరకు చేయడానికి వాళ్ళు చూడాలని భక్తి మనం చేయొద్దు. ప్రిలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. పేతురు యోహాన్లు అన్నారు, ఏయ్ ఎందుకు వాకింగ్ చెప్తున్నారు నోర్మి అన్నారు. ఆనాటి పెద్దలందరూ మేము మీ మాటను అన్నారు వాళ్ళు. మేము మా దేవుడు మాటే వింటాం. ఎవరు మాట వింటారట? మా దేవుడు మాటే వింటాం, దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రిలారా, ఈ సంఘ చరిత్రలో ఈ మాట మనం చూడగలిగితే వాళ్ళు బెదిరించారండి. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 4:19 అందుకు పేతురును యోహానును వాణ్ణి గూర్చి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. ఏమంటారు వీళ్ళు? 18 చదువుతారు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. దేని బట్టి అండి? యేసు నామమును బట్టి మీరు ఎంత మాత్రము మాట్లాడకూడదు. వీళ్ళు ఈ పెద్ద మనుషులు చెప్తుంటే వీళ్ళు ఏమన్నారు? అవునయ్యా మేము మాట్లాడడం, అవునయ్యా మేము మాట్లాడడం. అయ్యా మీరు మాట్లాడొద్దు అంటే వాళ్ళు అన్నారు, మేము చెప్పకుండా ఉండలేము. ఏమన్నా చేయండి మమ్మల్ని, మమ్మల్ని వెళ్ళేస్తారా? వేయండి. ఈ ఊళ్ళోంచి పొమ్మంటారా? పోతాం పోతాం. మాకు యేసు ప్రభువే కావాలి, కానీ మాకు ఈ ఊరు అక్కర్లేదు. యేసు ప్రభువే కావాలి, ఆయనే కావాలి, ఆయన మాతో ఉంటే. ఒకసారి ఇస్సాకును అడిగండి బైబిల్లో, ఇస్సాకు గారు మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరు నమ్మినప్పుడు అభిమేలెకును రాజొచ్చి మిమ్మల్ని బొమ్మంటే పోయారండి. పోయాం మేము. మళ్ళీ ఆ రాజు వచ్చి ఏమంటాడు? యెహోవా నీకు తోడుగా ఉంటాం మేము చూచామయ్యా, నువ్వు బలవంతుడు అయిపోయావు, వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది అవుతాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నువ్వు అనుకున్నా నాకెవరు లేరు అనుకున్నా, దేవుడు నీతో ఉంటే 1,000 మంది అయిపోతారు నువ్వు. హల్లెలూయా. మనం అనుకుంటా నాకెవరు లేరు, నేను ఒక్కదాన్ని విధవరలు అనుకుంటా, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. పిల్లరా నాకెవరు లేరు, తండ్రి లేనోడిని, దేవుడు నీకు తండ్రి అయి వారిలో ఒంటరి అయిన వాడిని 1,000 మందిగా చేస్తాడు. దేవుడు ఏమి మనల్ని విడిచిపెట్టడు? హల్లెలూయా. కనుక ప్రిలారా, దేవుడు మాట వినటమే మనం నేర్చుకోవాలి. కష్టాలు బాధలు అన్ని తట్టుకుని పద్మాస ద్వీపంలో ఎవరంటే ఈ దైవజనుడు యోహాను గారు ఒంటరైపోయి ప్రభు దినమందు ఆయన ఏమైపోయాడు? ఆత్మవశుడైపోయాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే, దేవుని ఆత్మతో నన్ను నింపండి, నన్ను అభిషేకించండి. ఆత్మతో నింపండి ఎగరడం కాదు. మీరు చాలామంది అలా అనుకోండి, ఎగిరితే ఆత్మతో ఎగరడం, ఆత్మతో నింపడం కాదు, ఎగిరి వస్త్రం ఎక్కడుందో తెలియకుండా ఎగరడం, అది ఆత్మతో నింపడం కాదు. జాగ్రత్త జాగ్రత్త, మీరు వేరే మార్గాల్లో తీసుకెళ్ళకూడదు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరైనా మర్యాదస్తుడు. ప్రిలరా, ఈ ఆత్మతో నింపబడినప్పుడు ఈ ఆత్మ మనలో ఉండి మన క్రమపరుస్తుంది. దానికి సూచన ఏంటంటే
అన్య భాషలు మాట్లాడతాం, దానికి సూచన అన్య భాషలు మాట్లాడటం. అంతేగాని ఎగురుళ్ళు, గొంతులేటాలు, కింద పడిపోవటాలు ఎలాంటి చేయదు. అది పద్ధతి కాదు. అది మర్యాదగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. అందుకని ఎగిరితే పరిశుద్ధాత్మ వచ్చినట్టేమో, గట్టిగా చప్పట్లు కొట్టితే పరిశుద్ధాత్మ వచ్చినట్టేమో అని మీరు అనువాదం చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోకి వస్తే ఉజ్జయం వస్తుంది. రైట్. అది దేవుని మనలోకి వస్తే గంభీరంగా ప్రార్థన చేస్తాం. దేవుని ఆత్మ మనలోనికి వస్తే ప్రవచిస్తాం. దేవుని ఆత్మ మనలోనికి వస్తే జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం ఇవన్నీ మనలో వస్తాయి. పరిశుద్ధాత్మతో నింపబడటం అందరికి కావాలి. ఆత్మవశుడై ఉండగా ఆయనకేం కనబడుతుందంటే దేవుడు దర్శనమిచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. పిల్లల ప్రత్యక్షతలు కొందరికి రావు. మీరు అనుకున్న అందరికి వస్తాయేమనుకున్నారు. దేవుని ఆత్మ చెప్తుంది ఏంటంటే, ప్రత్యక్షత ఎప్పుడు ఆగిపోతుందంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే జీవితం నీకుంటే ఏ ప్రత్యక్షత రాదు, ఏ కళ రాదు, ఏ దర్శనం రాదు, ఏ స్వరం వినబడదు. దానికి మీకు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు. ఏం తటస్థించట్లేదు? ప్రత్యక్షత, లేక దాన్ని పర్యాయ పదం దర్శనం. ప్రత్యక్షత తటస్థించట లేదు. బాగా వినాలి మీరు అందరూ. అంటే దేవుని యొక్క దర్శనం లేదు. కారణం ఏంటంటే అని నేను ఆలోచించాను. ఎందుకు లేదు అని ఆలోచిస్తే వెనక్కి వెళ్ళాను. ఆ దినాలలో సిలోహులో దేవుని మందిరం ఉంది. దేవుని మందిరానికి ఏలి అని ఒక యాజకుడు, పాస్టర్ గారు, ఆయన స్థూల దేహుడు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులు చేసిన పని ఎటువంటిదంటే చెడ్డ పని. ఇది చదువుతున్నప్పుడు చాలా భయం కలిగింది నాకు. ఒక కుటుంబ వ్యవస్థ గురించి నేను ఈ తల్లిదండ్రులు పిల్లలను వేరు చేసి, తల్లిదండ్రులు వేరు చేసినప్పుడు ఈ తల్లిదండ్రులకి పిల్లలకున్న ఈ వ్యత్యాసాన్ని చూసినప్పుడు, ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, చాలా భయం వేసింది. చూడండి 2వ అధ్యాయంలో 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగన వారే మిక్కిలి దుర్మార్గులయుండిరి. యాజకుని పిల్లల వేళ్ళు. సరే, ఈ పిల్లలు ఎవరు? విశ్వాసుల పిల్లలు. పాసల కూటమి అయితే వేరేగా ఉంటుంది. ఇది ఏమండి, ఎవరి పిల్లలు వేళ్ళు? తండ్రి ప్రార్థనాపరుడు, తల్లి ప్రార్థనాపరురాలు. గ్రేట్ కదా. తల్లిదండ్రులు ఇద్దరు చాలా గొప్ప విశ్వాసం కలిగిన వారు, కానీ పిల్లలు ఎలా ఉన్నారు? మిక్కిలి దుర్మార్గులు ఎలా అయిపోయారండి వీళ్ళు? ఈ మిక్కిలి దుర్మార్గులు అయిపోవడం కారణం ఏంటంటే, పిల్లరా, ఈ మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. దేవుని సొత్తుని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఇష్టపడ్డు. క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ సహోదరుడైనా, ఏ సహోదరి అయినా క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఇది ఎవరి సాధనం? దేవుడిది. వీళ్ళకి ఏమైందంటే వాళ్ళ నాన్న మంచి సేవ చేస్తున్నాడు, పిల్లలేమో దుర్మార్గులు అయిపోయారు. దుర్మార్గులు. ఈ దుర్మార్గులు ఎలా అయిపోయారంటే బలి పశువుని వధిస్తారు అర్పణ. ఈ బలి పశువును వధించినప్పుడు పిల్లర ఈ మాంసాన్ని ఉడికిస్తారు. కొండలో కానీ ఎక్కడైనా ఉడికించి 3 కొక్కెలు, 3 ముళ్ళు ఉన్న ఒక తీసుకుని ఆ లోనకు పెట్టగా ఆ ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కలు యాజకుడిదన్నమాట. అది పద్ధతి. ఈ యాజకుడు పనోడు వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో యాజకుడు వండడానికి మాంసమే అన్నారు. ఈ వీళ్ళు పరిచారకులు ఏమన్నారంటే అలా చేయం మేము, అలా చేయలేము మేము. ఎప్పుడు కూడా సిస్టమ్ మార్చకూడదు, దేవుని పద్ధతి మార్చకూడదు. మేము అలా చేయలేము,
ఎందుకంటే ముందుగా ఈ కొవ్వుని దీని దేవుడికి దహించిన తర్వాతే ఆ మిగిలిన వండే దాంట్లో ఇస్తాం, కానీ పచ్చి మాంసం ఏమన్నా అన్నాడు. ఏయ్ ఇస్తావా ఎవరా అని బలవంతంగా మొండిగా. ఏ బలం ఉంది ఇతనికి? వాళ్ళ డాడీ బలం ఉంది, మా నాన్న పాస్టర్, మా తండ్రి యాజకుడు, కాబట్టి ఇదిగో మేము చెప్పిందే చేయాలి అని బలవంతంగా చేసి నీ ఇవ్వకపోతే నిన్ను ఊరుకుంటావా? చూడండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు, వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో భయంకరమైన అంటే క్షమించలేని పరిస్థితి అయిపోయింది. దేవుడట ఈ ఇద్దరిని చంపదలచి తండ్రి ప్రార్థన దేవుడు వినలేదు. ఏలీ ప్రార్థన చేశాడు, మీరు వినండి, ఏలీ ప్రార్థన చేశాడు, దేవుడికి మొర్ర పెట్టాడు, ఏలీ కొడుకులు చెప్పాడు, రే ఇది మంచి పద్ధతి కాదురా, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని సేవకు వచ్చేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు, వీళ్ళతో మీరు ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదురా బాబు, బ్రతుకు మార్చుకోండి అంటే వినలేదు. ఏ ఈ ముసలుడు ఇలాగే చెప్తాడు అనుకున్నారే యవనసులందరూ, ఇదే కదా గొడవ. మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, మాకే తెలుసు అంత అనుకుంటారు వీళ్ళు. ఆ యవన కాలం యవన బలం అటువంటిది, వీళ్ళకేం తెలియదు, వీళ్ళకేం తెలియదు, అన్నీ మాకే తెలుసు అనుకుంటారు ఈ పిల్లలు యవనస్తులు. కానీ తల్లిదండ్రుల మాట వింటారా? ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మాట వినట్లేదు. ఈ వినని వ్యక్తులు ఏమైపోయారంటే ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను, తర్వాత మిగిలిన వచ్చేవారు ధ్యానం చేద్దాం. 24 వచనంలో, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. తండ్రి యొక్క మనవి వినట్లేదు. పిల్లరా గమనించండి, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఎందుకని? దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, వీళ్ళిద్దరిని చంపేయాలి. దాని అర్థం ఏంటంటే పాపాన్ని నిర్మూలన చేయండి. మనుషులను చంపడం కాదు కృత నిబంధన చరిత్రలో. ఆ పాపాన్ని నిర్మూలన చేయండి, ఆ తప్పును నిర్మూలన చేయండి. ఈ తప్పుని నిర్మూలించండి. మీరు తప్పు జరుగుతుంది, దాన్ని ఏం చేయాలి? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, పాపములను ప్రజలను విడుదల ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. కనుక ప్రియులారా ఏం చేయాలి? ఆ తప్పుని నీవు నిర్మూలించు, దాన్ని నీవు దాన్ని పూర్తిగా తీసేయి, చంపే దాన్ని, చంపే దాన్ని, చంపు నువ్వు ఆ శరీర పాపాన్ని. ఏం చేయాలి? చంపేయాలి దాన్ని, పీకు పడి పిసిగాయి, మళ్ళీ బ్రతకనియద్దు ఇంకా జీవితంలో, ఇంకా బ్రతకూడదు. ఎప్పుడు మనం సంతోషం, దేవుడితో ఉంటేనే ఆనందం, దేవుడితో ఉంటే సంతోషం. క్షణికమైన ఈ దురాలవాట్ల నుండి విడుదల పొందాలి, క్షణికమైన చెడ్డ పనుల నుండి విడుదల పొందాలి. క్షణికమైన సంగమాద్రి నిర్మూలించినప్పుడే మన దేవుని కార్యలు చూడగలుగుతాం. కనుక పిల్లరా ఆత్మ వశులమైపోతేనే దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆత్మ వశమైతే ప్రత్యక్షత వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు పిల్లరా ఇవి జరుగుతున్నాయో, ప్రత్యక్ష లేదట. ఎందుకు? ఏమీ లేదు అక్కడ. మన ఇంట్లో ఏమీ లేకపోతే ఏం ప్రత్యక్షత వస్తుంది? నీ ఒంట్లో ఏమి లేదు, దేవుని ఆత్మకు స్థానం లేదు, ఏం ప్రత్యక్షత వస్తుంది? అరుదుగా ఉంటా. అప్పుడు సమూయేలు దేవుడు ఎన్నిక చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షత ఎప్పుడొచ్చింది? సమూయేలుకు వచ్చింది. ఆ కాలంలో ఏలీ కుమారులకు లేని ప్రత్యక్షత ఎవరికి వచ్చిందంటే హన్నా కొడుకు వచ్చింది. చప్పట్లు కొట్టండి. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి పెరుగుతున్న సమూయేలుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం చాలా కాలమైంది దేవుడు నమ్మి, మనకు లేని ఇడికి వచ్చింది, వస్తుంది, మరి ఏం చేస్తాం? దేవుడు ఎవరెవరికి ఏ ప్రత్యక్షత ఇస్తాడో మనం ఎరగం. దేవుడు మనకు ప్రత్యక్షత ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు,
ఆత్మ వశులమైపోతే దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు. పరమ తండ్రి, నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.